నమస్తే, వెల్కమ్ టు నవత టీమ్. జమ్మూ కాశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా దక్కనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే ఈ దిశగా సన్నాహాలు ప్రారంభమైనట్టు అనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24న జమ్మూ కాశ్మీర్కు చెందిన అన్ని పార్టీల నాయకులతో సమావేశం కానున్నారు. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర నాయకులు పాల్గొననున్నారు. ప్రధాని అధికారిక నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన 370 అధికరణం రద్దు తరువాత జరిగే తొలి భేటీ ఇదే కానుండడం గమనార్హం. ఇక రానున్న నవంబర్లో కానీ వచ్చే ఏడాదిలో కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సూచనలు ఉండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర హోదా పునరుద్ధరణతో పాటు ఇతర సమస్యలపై చర్చలు జరిగే అవకాశము ఉంది. ఇక మరోవైపు సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆ రాష్ట్రానికి చెందిన 14 మంది నాయకులను ఆహ్వానించారు. ఇందులో 4 మాజీ ముఖ్యమంత్రులు, 4 మాజీ ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఆహ్వానం అందుకున్న వారిలో నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్కు చెందిన గులాం నబీ ఆజాద్, పీడీపీకి చెందిన మెహబూబా ముఫ్తీ ఉన్నారు. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాచంద్, ముజఫర్ హుసేన్ బెక్, నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తాలకు ఆహ్వానాలు అందాయి. వీరు కాకుండా సిపిఎం నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరిగామి, జేకే అప్ని పార్టీ నాయకులు అల్తాహ్ బుకారి, కాంగ్రెస్ నాయకులు జిఎమీర్, బీజేపీకి చెందిన రవీందర్ రైనా, పాంథర్స్ పార్టీ నాయకులు భీమ్సింగ్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకులు సజ్జాద్లోని కూడా సమాచారం అందింది. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 370 అధికరణాన్ని రద్దు చేసి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఆ కేంద్ర పాలిత డీజీపీ దిల్బాగ్ సింగ్ అక్కడి పరిస్థితులను గంటసేపు వివరించారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, అయినప్పటికీ ఏమరపాటు ఉండకూడదని అన్నారు. ఇక మరోవైపు పీడీపీ సీనియర్ నాయకుడు సత్రాజ్ మదాని నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అఖిలపక్ష సమావేశం విషయమై పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీకి కేంద్రం నుంచి సమాచారం అందిన కొద్ది గంటల్లోనే ఇది జరగడం గమనార్హం. ఆయన గత 6 నెలలుగా ఎమ్మెల్యే హాస్టల్లో నిర్బంధంలో ఉన్నారు. మెహబూబాకు మదాని మేనమామ అవుతారు. Please subscribe to Navata TV.